హలో హాయ్ ఎవ్రీవన్, ఇవాళ అందరూ ఎక్కువగా ఇష్టపడే స్వీట్ అన్నమాట ఇది. ఇది ఎప్పుడైనా స్వీట్ తినేవారిలో ఇది టాప్లో ఉంటుందనే చెప్పచ్చు. అదేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు. దీని కోసం ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అన్నమాట. నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అది కాస్త మెల్ట్ అయ్యాక అందులో జీడిపప్పు పలుకులు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అంటే డ్రై గోల్డ్ కలర్ అన్నమాట, అంటే కొద్దిగా లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయకూడదు వీటిని, లో హీట్లోనే ప్రాసెస్ మొత్తం అయిపోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు, అంటే వేరుశనగలు అంటారు కదా, పల్లీలు అనేటివి, వాటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే బాదం పలుకులు, వీటిని నేను స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మీకు కావాల్సినట్టుగా కూడా వీటిని క్రష్ చేసుకోవచ్చు. వీటిని కూడా సేమ్ లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుమ్మడి విత్తనాలు అంటారు కదా, ఇవి హెల్త్ బెనిఫిట్స్ పరంగా ఇవి చాలా యూజ్ అవుతాయి. సో నేను ఎప్పుడైనా కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చేసేటప్పుడు వీటిని ఖచ్చితంగా వేస్తూ ఉంటాను. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయనట్టయితే ఇవి కొంచెం టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుందన్నమాట. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు వీటిని కూడా 1/2 కప్ వరకు వేసుకున్నాను. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకా మీరు కావాలంటే కర్బూజా విత్తనాలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి, అంటే మిగతా డ్రై నట్స్తో పోలిస్తే ఈ గుమ్మడి విత్తనాలు, కర్బూజా విత్తనాలు ఇవన్నీ కూడా కొద్దిగా లో కాస్ట్ ఉంటాయి అన్నమాట. సో వీటిని మీరు ఈజీగా అడ్జస్ట్ చేసుకోగలరు మీ బడ్జెట్ని బట్టి. ఇప్పుడు ఇందులోనే అవిసె గింజలు అంటారు, హెల్త్ పరంగా చాలా యూస్ అవుతుంది ఇవి వేయడం వల్ల, అందుకే వేసుకున్నాను నేను కూడా. వీటిలోనే గసగసాలు అంటారు, ఇంగ్లీష్లో అయితే పాపీ సీడ్స్ అని కూడా అంటారు. వీటిని కూడా వేసుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్ది కాస్త కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని పక్కన ఉంచుకున్న తర్వాత 100 గ్రామ్స్ వరకు నేను ఇక్కడ ఖర్జూరా తీసుకున్నాను, వీటిని పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్ ఉంచుకొని ప్యాన్లో ఖర్జూరం పేస్ట్ వేసి 1 నిమిషాల వరకు హీట్ మీద కలుపుకున్న తర్వాత ఇంతకుముందుకు వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ ఖర్జూరం పేస్ట్ అనేది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికి కూడా ఒక బైండింగ్ లాంటిది అన్నమాట. బైండ్ అయిన తర్వాత చల్లార్చుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలా చుట్టేసుకుంటే మీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయినట్టే. పిల్లలకైనా లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా వీటిని మీరు రోజు ఒకటి ఇచ్చారంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.